సాల్మన్ చేప పులుసు తయారు చేసే విధానము. ఇందులో ఫిష్ మంచిగా కడుక్కొని పప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాక తర్వాత కారము, ఉప్పు, పసుపు, కొంచెం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఆయిల్ పోసుకోండి, కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోండి. ఫిష్ స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, మరి అట్లా అని ఎక్కువ కాదు, తక్కువనే కొంచెం. ఇందులో కొంచెం సాజీరం, మనకు కావాల్సినవి ఉల్లిపాయలు రెండు ఇంత పెద్ద సైజువి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మసాలా గ్రేవీకి కొంచెం పల్లీలు, పల్లీలు వద్దనుకున్న వాళ్ళు నువ్వులు వేసుకోండి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, పసుపు, మెంతి పొడి. ఇందులో పులుసులో కావాల్సింది మెయిన్ మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం మసాలా, ఓల్ గరం మసాలా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికేసి నానబెట్టి ఇలా పులుసు తీసి పెట్టుకోండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, మనకి ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది రుట్టిన్, అందుకే చూపించట్లేదు. సాటిగా వేసినాం కదా, కొంచెం ఎర్రగా కాగానే కొంచెం ఉల్లిపాయ, మీరు ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ లాగా వచ్చేస్తుంది, ఎర్రగా పెంచితే మీకు మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. మనం ఈ పల్లీలు ఇవన్నీ ఎక్కువ వేసుకోవడం కంటే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట, వాటర్ బయటకు వస్తుంది కదా, అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. బాగా వేసుకోండి, ఇలా వేసుకొని మీరు ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మీకు ఆనియన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈలోపుగా మనము ఇది మిక్సీ కొట్టుకుందాం. జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు, పల్లీలు లేకపోతే నువ్వులు, నువ్వులు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను పల్లీలు తీసుకుంటున్నాను. ఇది అంత మెంతి పొడి, జీలకర్ర పొడి, మసాలా ఇవి వేసేసుకొని మిక్సీ కొట్టుకోండి, మంచి పేస్ట్ లాగా చేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఏ స్టేజీలోకి వచ్చాక మీరు ఇలా చూడండి, కొంచెం కలర్ మారింది కదా. ఇలా వచ్చాక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇది కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయండి. ఇది ఇలా ఎర్రగా వేగిన తర్వాత చూస్తారా ఎలా ఉందో. ఈ స్టేజీలో ఉన్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందే ఎక్కర్లేదు, ఎందుకంటే మనకు పులుసులో బాగా ఉడుకుతుంది కదా, అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎందుకంటే మనం గ్రేవీ కదా చేసేది, మనం ఫ్రై అనుకోండి ముందే వేయించేయాలి. చూడండి ఇలా కొద్దిగా మంచిగా వేయించండి, కొంచెం 1 నిమిషం చాలు. చూసారు 1 నిమిషం అయింది, 1 నిమిషం అయ్యాక ఈ సాల్మా ఫిష్ని ఇందులో వేసేయండి. ఇందులో వేసి మెల్లిగా కలపండి, ఫిష్ సంగతి మీకు తెలుసు కదా ఇది చిక్కిపోతుంది, అందుకని మెల్లిగా కలపండి. ఇదంటూ కలిపేసి కొంచెం మూత పెట్టి ఉంచేయండి, అప్పుడు మనకు వాటర్ వచ్చేస్తుంది. ఇది కూడా కొంచెం ఇలా వేగనేయండి, 1-5 నిమిషాలు ఇలానే మూత పెట్టి ఉంచి వేగండి. ఇంట్లో కొంచెము నిండుగా ముక్క మీద ముక్క పడుతుంది, అందుకే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశానన్నమాట. ఎందుకంటే ఫిష్కి ఎప్పుడైనా సరే మనకు తెలుసు కదా, ముక్క మీద ముక్కకుండా విడివిడిగా ఉంటే మంచిగా ఉడుకుతుంది, టేస్ట్గా వస్తుంది అన్నమాట, అందుకని ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేశాను. చూస్తారా ఫిష్ ఎలా అవుతుందో, మనం కలపొద్దు, కలపకుండాను ఊరికే ఇలా ఆనాలి. ఎప్పుడు ఫిష్ పులుసు మనం స్పూన్ పెట్టి కలపకూడదు, ఇలా ఆనాలి. ఈ సాల్మా ఫిష్ హెల్త్ చాలా మంచిది, ఇందులో ముళ్ళులు ఏది ఏముండదు. మనకు పిల్లలకైతే ఇలా పెట్టేసేయచ్చు, ఇలా చికెన్ ముక్క తిన్నట్టు తినేస్తారు, అంత బాగుంటుంది సాల్మా ఫిష్. మధ్య మధ్యలో ఇలా ఊపుతూ ఉండండి, ఎప్పుడైనా సరే మనం ఫిష్ని ఇలా ఊపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇందాక మనం కొంచెం కారం కలుపుకున్నాం కదా సాల్మా ఫిష్లో, ఇప్పుడు 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ముందు వేసేస్తే కొంచెం మారుతుందని తర్వాత వేయాలన్నమాట. వేసుకొని ఇప్పుడు ఎందుకంటే ఆయిల్లో కూడా కలుస్తుంది కదా, అప్పుడు కొంచెం ఆయిల్లో కలిసి కలర్ వస్తుంది అన్నమాట. అది మీకు ఉంటే ఇలాంటిది కొంచెం ఉంటే మీకు మళ్ళీ వేస్తే మళ్ళీ వేయండి, లేదు ముక్క చునుగుతుంది అనుకునే వాళ్ళు అలానే చేయొచ్చు. ఏం కదండి ఇలా మళ్ళీ వేసుకోవచ్చు, ఇలా తిప్పేస్తే సరిపోతుంది.
అందుకే ఫిష్కి ఎప్పుడు ఇలా వేడాలు పాటి తీసుకోవాలి. తీసుకుంటే కనుక బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫిష్ ముక్కలు వేయగానే మనం పులుసు పోసేయద్దు. పులుసు పోస్తే ఏమవుతుందంటే పచ్చివాసన ఉంటుంది కదా ఫిష్ది, అది పోదన్నమాట. ఎప్పుడైనా నూనెలో ఆయిల్లో ఫ్రై అయినప్పుడే మనకు పచ్చివాసన పోతుంది. కొందరు ముళ్ళులు ఉన్నాయి వాళ్ళవి కూడా ఇష్టపడతారు, అది ఎవరి ఇంట్రెస్ట్ అది. అలానే ఇది కూడా చేసుకోవచ్చు, ముళ్ళులతో కూడా చేసుకోవచ్చు. ఇలా కాకపోతే మనకు టేస్ట్గా రావడం ముఖ్యం. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి. స్టవ్ దగ్గర పడితే కనుక ఉంచుకోకూడదు. మనం ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు క్లీన్గా ఉంటుంది. నేనైతే ఉంచనండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. చూసారా, మనకి ఇప్పుడు 5 మినిట్స్ అయిందన్నమాట. ఇది 5 మినిట్స్ అయ్యాక చూసారా ఎలా ఉడికిందో. ఇలా కావాలన్నమాట. ఇలా ఉంటే అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిష్ ముక్కలు వేయగానే చాలామంది నేను చూశాను చింతపండు పులుసు పోసేస్తారు మాడుతుంది అనేసి. మీరు ఎప్పుడు సిమ్మంట మీద పెడితే మాడదు, అదే మీరు హై మంటలో పెట్టారు ఉంటుంది మాడుతుంది. అందుకని ఇలా చేయండి, మీరు ఎప్పుడు వేసిన మీకు మాడదు, పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఇంచుమించు కేజీ ముక్కలు ఉన్నాయి. దీనికి నిమ్మకాయ సజ్జంత చింతపండు పులుసు తీసుకొని పోసేయండి. ఇందులో పోసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఎమ్మడే మనకు కావాలి కదా, ఇది వేడి కావడానికి టైం పడుతుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా కలపొద్దు. చూసారా ఇలా అంటే మీకు వచ్చేస్తుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మీరు కదపక్కర్లేదు, ఇలా మూత పెట్టేసి ఉంచండి. 15 మినిట్స్ బాగా ఉడకాలి పులుసులో ముక్క, అప్పుడే మీకు టేస్ట్గా వస్తుంది. ఉప్పు కారం అంతా దానికి పట్టేస్తుంది అన్నమాట. ఇలా ఈ స్టేజ్లో ఒక 15 మినిట్స్ ఉడకబెట్టండి దీన్ని. చూసారా పులుసు 15 మినిట్స్ ఉడికినాక ఎలా అయిందో చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందాక మనము బెల్లం ముక్క వేయలేదు, గుళ్ళం ముక్క ఎప్పుడైనా సరే పులుసు పోసినప్పుడే వేసేయాలన్నమాట. ఇప్పుడు వేస్తున్నాం మనము బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క. ఇది మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు, కంపల్సరీ అని ఏం లేదు. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, జీడిపప్పు, ఎండు కొబ్బరి, పల్లీలు, ఇది ఉంది కదా, చూడండి ఇలా పోసేసుకో. ఇప్పుడు మీకు ఎంత కావాల్సినంత వాటర్ కూడా పోసేసుకోవాలి. ఎంత కావాలో అంత వాటర్ కూడా వేసుకోండి. మీ ఇష్టం అండి, ఇది వాటర్ మాత్రము మీకు ఎంత కావాలంటే అంత. అది మీకు కొందరు కొద్దిగా చిక్కగా ఇష్టపడతారు, కొందరు పులుసు అంటే బాగా ఎక్కువ రసం లాగా ఇష్టపడతారు. అది మీ ఇష్టం, ఇంకా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం గట్టిగానే చేస్తాను, మరీ ఎక్కువగా పులుసులాగా ఏం చెయ్యను, కొంచెం గట్టిగానే ఉంచుతాను. ఉంచేసి ఇప్పుడు ఈ మసాలాలో కూడా బాగా ఉడకాలి ముక్క. బాగా ఉడికితేనే టేస్ట్ ఇది. ముక్క ఎంత ఉడికితే అంత. ఈ పొజిషన్లో మీరు ఒక్కసారి కారం అది కూడా టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడే మనం తర్వాత కారం అది వేయలేము కదా, అందుకనేసి మీరు కారం అది కూడా చూసుకోండి. కారము ఉప్పు అన్నీ వేసేయాలి, ఇంకా తర్వాత ఏం ఉంచకూడదు. ఒకసారి నేను టేస్ట్ చూస్తున్నాను. కొద్దిగా కారం తగ్గింది. మనకి ఎప్పుడైనా సరే ఉడికాక ఇది మంచి కలర్ వస్తుంది అన్నమాట. కొద్దిగా ఉప్పు, ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, ఇంతే ఫిష్ పులుసు. ఇది బాగా ఇలా కలపండి. చూసారా ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయండి. ఫిష్ పులుసు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. స్పీడ్గా కూడా చేయొచ్చు, కాకపోతే అది రాదు. మీకు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కదిపిస్తూ ఉండండి 3-4 నిమిషాలకు, ఎందుకంటే మసాలా వేసాం కదా మాడుతుంది అందుకనేసి. చూసారా 10 నిమిషాలు అయింది, ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్ బయటికి రావాలి.
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆయిల్ పైకి వస్తేనే అది మనకు టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆయిల్ పైకి రాకపోతే మనకు టేస్ట్ అది పోయి ఇలా ఊపినప్పుడు చూసారా ఆయిల్ పోయి, మనం ఎక్కువ ఆయిల్ పోయలే కదా. చూడండి ఇలా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేస్తే మీకు గుమగుమలాడే ఫిష్ పుల్సు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో. లోకాం సమస్తాం సుఖినో భవంతు.